హే గైస్, జేపీ హో, వెల్కమ్ మై ఛానల్. ఈరోజు మనం సో లాగిన్ లాగౌట్ గురించి మాట్లాడదాం డిజంగోలో. సో లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి యూజర్ రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడడం. ఈరోజు వీడియోలో మనం యూజర్ అథెంటికేషన్ గురించి మాట్లాడదాం. అథెంటికేషన్ అంటే మరలా ఏదో అనుకోవద్దు, యూజరు మన అంటే మన డేటాబేస్లో ఉన్నట్లా లేదా అనేది అథెంటికేట్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఒకవేళ యూజర్ రిజిస్టర్ కాకపోతే మనం లాగిన్ చేయకూడదు కదా. ఓకే, ఎవరినంటే వాళ్ళని లాగిన్ చేయకూడదు. ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ వీడియోలో మనం లాగిన్ లాగౌట్ గురించి మాట్లాడదాం. సో ఇవి రెండు కొంచెం ఈజీ టాపిక్సే. సో మనం డిఫాల్ట్గా ఉన్న లాగిన్ క్లాస్ని యూస్ చేసుకుని మనం ఇప్పుడు అథెంటికేషన్ అయితే చేయబోతున్నాం. ఓకేనా? సో లాస్ట్ వీడియోలో మనం చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ క్రియేట్ చేస్తున్నాం, అలాగే ఒక 2 యూజర్స్ అయితే క్రియేట్ చేసాం. సో థింక్ అడ్మిన్ ప్యానల్ హ్యాపెన్. సో అడ్మిన్ ప్యానల్లో లాస్ట్ మనం 2 పర్సన్స్ ఏమో లాగిన్ చేయించాము. ఓకేనా? సో సారీ, 2 పర్సన్స్ని రిజిస్టర్ చేయించాము. సో వాళ్ళని ఇప్పుడు చూపిస్తాను చూడండి. యా, సో ఇది ఇన్వాలిడ్ అనమాట. సో ఇది ఎందుకు క్రియేట్ అయిందో కూడా మీకు తెలుసు కానీ లాస్ట్ వీడియోలో మీకు దీని గురించి చెప్పాను కదా. సో జేపీ వచ్చేసి సూపర్ యూజరు, సన్ వచ్చేసి నార్మల్ యూజర్. ఓకేనా? సో బోత్ యూజర్స్ని ఇప్పుడు లాగిన్ చేపిద్దాం మనం అయితే. ఓకేనా? సో ఫస్ట్ దానికోసం మీరు ఏం చేయాలని అంటే, సో ఫాలో అవ్వండి నన్ను. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి టెంప్లెట్స్లో లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్ క్రియేట్ చేయండి. ఓకేనా? సో ఈ టెంప్లెట్లో మీకు ఒకవేళ డిఫరెంట్ అంటే మీరు ఒక టెంప్లెట్ కోడ్ తీసుకున్నా పర్లేదు, లేదా మీరు ఓన్ హెచ్టిఎంఎల్ రాసినా పర్లేదండి. ఓకే, లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్లో ఇప్పుడు నేను హెచ్టిఎంఎల్ కోడ్ని రాస్తున్నాను. ఇక్కడ వచ్చేసి లాగిన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫామ్ క్రియేట్ చేసుకుంటానండి. ఫామ్ నెక్స్ట్ వచ్చేసి మెథడ్ పోస్ట్, నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఆర్ఎఫ్ టోకెన్. సారీ, సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందండి, లేదంటే ఫామ్ సబ్మిట్ అవ్వదు, సెక్యూరిటీ ఎర్రర్స్ వస్తాయి కాబట్టి ఇవ్వాలి. సో లాగిన్ దేని బేస్ చేసుకొని చెప్పిస్తానండి. డిఫాల్ట్గా జాంగోలో వచ్చేసి యూజర్ నేమ్ ఉంటుందండి. ఒకవేళ మనం ఈమెయిల్తో లాగిన్ చేయించాలనుకుంటే మనం కస్టమ్ యూజర్ మోడల్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం నేను యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో అథెంటికేట్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మనం ఇన్పుట్స్ని తీసుకుందాం. ఇన్పుట్ ఈక్వల్ టు టెక్స్ట్, ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్, నెక్స్ట్ ప్లేస్ హోల్డర్ అండి. ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు ఐడి, ఏం అవసరం లేదు. ఓకేనా? ఎంటర్ యూజర్ నేమ్. ఓకేనా? ఎంటర్ యూజర్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ అడగాలండి యూజర్ని. సో ఇన్పుట్ టైప్ పాస్వర్డ్, నేమ్లో కూడా మనం పాస్వర్డ్ లేకపోతే PWD అని ఇస్తాను, PWD. ఓకే, నెక్స్ట్ ఐడి మనకి ఏం అవసరం లేదు. ప్లేస్ హోల్డర్లో ఎంటర్ పాస్వర్డ్ అని ఇస్తాను. నెక్స్ట్ బటన్ క్రియేట్ చేయాలండి. ఓకేనా? సో సబ్మిట్ చేయాలి కదా, సో దానికోసమే. సో టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అండ్ దెన్ లాగిన్, నేమ్ వచ్చేసి లాగిన్. ఓకేనా? సో ఫామ్ అయితే క్రియేట్ చేస్తాం. సో ఈ ఫామ్ని మనం వ్యూస్లో కనెక్ట్ చేయాలి, అలాగే URLs కూడా ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ మనం వ్యూస్ని క్రియేట్ చేద్దామండి, వ్యూస్లోకి వెళ్తున్నాం. సో ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకుందామండి లాగిన్ని, లాగౌట్ని. సో ఫ్రమ్ డిజాంగో డాట్ కంట్రిబ్ డాట్ ఆత్ ఇంపోర్ట్ లాగిన్, ఐ థింక్ లాగిన్ అథెంటికేట్. ఓకే, అథెంటికేట్ లాగౌట్. ఓకేనా? సో ఈ 3 ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం వ్యూస్ని క్రియేట్ చేద్దామండి. ఓకేనా? సో లాగిన్ యూజర్. ఓకేనా? లాగిన్ అని మాత్రం క్రియేట్ చేద్దండి, ఎందుకంటే పైన అది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా. సో రెండు క్రాష్ అవుతాయి, సో అందుకోసమే. సో రిటర్న్ రెండర్ టెంప్లెట్ ఇండెక్స్ కాదండి, లాగిన్ అవ్వడానికి సపరేట్గా లాగిన్ టెంప్లెట్ ఉంది కదా. సో లాగిన్ టెంప్లెట్ని తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ లాగిన్ టెంప్లెట్లో ఒక ఫామ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఫామ్కి సంబంధించింది కోడ్ అంటే అక్కడ ఉన్న యూజర్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ని గెట్ చేయాలి. సో దీన్ని నేను కాపీ చేసుకుంటానండి. కాపీ, ఓకే, 3 లైన్స్ కాపీ చేసుకుందాం. కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేసేస్తాను. పేస్ట్ చేసి ఈమెయిల్ తీసేస్తాను. ఈమెయిల్ని మనకు అవసరం లేదు కదా, ఓన్లీ మనం
అలాగే ఇక్కడ నేను అక్కడ పిడబ్ల్యూడి అని పెట్టాను నేమ్లో. సో ఇక్కడ పిడబ్ల్యూడి అని ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇఫ్ ఓకే, సో వన్స్ వాల్యూస్ని మనం గెట్ చేసుకున్నాక యూజర్ నుంచి అంటే ఫామ్ నుంచి గెట్ చేసుకున్నాక మనం చెక్ చేసుకోవాలండి, ఓకేనా. యూజర్ ఈక్వల్ టు ఓకే, సో యూజర్ ఈక్వల్ టు అథెంటికేట్ ఆఫ్ యూజర్ నేమ్ పాస్వర్డ్, ఓకేనా. దాన్ని పంపిస్తే అప్పుడు మనకి అది ఉందో లేదో చెప్తుంది. ఇఫ్ యూజర్ ఈజ్ నాట్ నన్ అయితే, అంటే యూజర్ కానీ ఎంప్టీగా నన్ కానీ కాకపోతే అప్పుడు లాగిన్ చేయమంటున్నాను అనమాట, ఓకేనా. లాగిన్ యూజర్, ఓకే, లాగిన్ యూజర్. వన్స్ యూజర్ని లాగిన్ చేశాక మనం రిటర్న్ రీడైరెక్ట్ అంటే యూజర్ని హోమ్లోకి పంపిద్దాం, అంటే హోమ్ పేజ్లోకి తీసుకెళ్దాం, ఓకేనా. సో దానికోసం నేను ఇక్కడ రిటర్న్ రీడైరెక్ట్ హోమ్ అని పెట్టాను. ఒకవేళ యూజర్ నన్ అయితే అప్పుడు సేమ్ ఏం చేయాలంటే, సో లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్కే రూట్ అవ్వాలన్నమాట, ఓకేనా. సో అంటే ఒకవేళ క్రెడెన్షియల్స్ తప్ప అయితే లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్కే వెళ్తుంది, ఓకేనా. సో ఇది ఇక్కడి వరకు మీకు క్లారిటీగానే అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ మనం యూజర్ నుంచి డేటాను గెట్ చేసాం, గెట్ చేసిన తర్వాత అథెంటికేట్ చేస్తున్నాం, అంటే యూజర్ మన దగ్గర ఉన్నాడా లేదా అని చూస్తున్నాము. ఒకవేళ యూజర్ ఉంటే అప్పుడు లాగిన్ చేయమంటున్నాము, లాగిన్ ఫంక్షన్ యూస్ చేసుకుని పైన ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి రీడైరెక్ట్ చేపిస్తున్నాం. లాగిన్ వన్స్ లాగిన్ అయిపోయాక యూజరు అతన్ని మనం హోమ్ పేజ్లోకి రీడైరెక్ట్ చేస్తున్నాం అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ ఒకవేళ యూజర్ నేమ్ అవి తప్పిస్తే సేమ్ లాగిన్ పేజ్లోనే ఉండమంటున్నాం. ఇక్కడ యాక్చువల్గా మెసేజెస్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మెసేజ్ గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం. ప్రస్తుతానికి లాగిన్ ఎలా చేయించాలో చెప్తున్నాను అనమాట. ఒకవేళ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ తప్పైతే సో అతను లాగిన్ పేజ్లోనే ఉంటాడనమాట, ఓకేనా. సో ఇది లాగిన్ చేయించదు, ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా. సో ఇప్పుడు మనం లాగౌట్ని కూడా క్రియేట్ చేద్దామండి. లాగౌట్ని క్రియేట్ చేద్దాం. డెఫ్ లాగౌట్ యూజర్, ఓకే, లాగౌట్ యూజర్ రిక్వెస్ట్, ఓకే. సో ఇక్కడ వచ్చేసి సింపుల్ అండి, ఏం లేదు, లాగౌట్ ఆఫ్ రిక్వెస్ట్, ఓకేనా. ఇంతకంటే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ చేయించాలి కదా, అంటే రిటర్న్ రీడైరెక్ట్ హోమ్లోకి. ఒకవేళ లాగౌట్ అయిన తర్వాత కూడా యూజర్ అనేవాడు హోమ్లోకి వెళ్ళిపోవాలని చెప్తున్నాను అనమాట, ఓకేనా. సో అయితే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఇండెక్స్ లోపలికి వెళ్ళేసి ఇక్కడ యూజర్ని ప్రింట్ చేద్దామండి. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ థింగ్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా మీరు యూజర్ని ట్రాక్ చేయాలనుకుంటే మీరు ఏం లేదండి, రిక్వెస్ట్ డాట్ యూజర్ని ఇస్తే ఇది ఏ యూజర్ అయితే లాగిన్ అయి ఉంటారో ఆ యూజర్ని తీసుకొస్తుంది అనమాట, ఓకేనా. సో ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్ అండి. మనం ప్రతిసారి అథెంటికేషన్స్ లాగిన్ అయినాడా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రిక్వెస్ట్ డాట్ యూజర్ అంటే ప్రజెంట్ ఏ యూజర్ అయితే ఉంటారో ఆ యూజర్ని నేమ్ చూపిస్తుంది అనమాట, ఓకేనా. అంటే ఒకవేళ లాగిన్ అయ్యి ఉంటే, లాగిన్ కాకపోతే అనానమస్ యూజర్ అని చూపిస్తుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ వరకు క్లారిటీగా ఉంది కదా. సో ఇప్పుడు యూఆర్ఎల్స్ని కాన్ఫిగర్ చేద్దామండి. సో ఫస్ట్ మనం ఇక్కడ వ్యూస్ అన్నింటిని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. సో లాగిన్ ఇక్కడ ఏమని ఇచ్చానో ఒకసారి చెక్ చేసుకుందాం. సో లాగౌట్ యూజర్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఇక్కడ లాగిన్ యూజర్ ఉందండి, ఓకే. సో రెండింటిని ఇంపోర్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం. సో లాగిన్ యూజర్, లాగౌట్ యూజర్, ఓకే, లాగౌట్ యూజర్, ఓకే. సో రెండింటిని క్రియేట్ చేసుకున్నాక మనం ఓకే పాత్ ఇక్కడ వచ్చేసి లాగిన్ అండి, ఓకే, లాగిన్. నెక్స్ట్ కామా పాత్, నెక్స్ట్ లాగౌట్, ఓకేనా. సో నా ఎక్స్టెన్షన్ కొంచెం ఫాస్ట్గా ఉంది. సో లాగౌట్ యూజర్, ఓకేనా. సో లాగిన్ అన్నిటినీ క్రియేట్ చేసుకున్నాం కరెక్ట్గానే, యా కరెక్ట్గానే క్రియేట్ చేసుకున్నాం. అయితే హోమ్ పేజ్లో మనం బటన్స్ క్రియేట్ చేసుకుందాం అండి. ప్రతిసారి అంటే ఒక మెనూ లాగా క్రియేట్ చేసుకుందాం, హోమ్ పేజ్ తర్వాత మెనూ లాగా క్రియేట్ చేసుకుందాం. సో బటన్ టైప్ ఈక్వల్ టు బటన్, ఏనా, క్లాస్ ఏం అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి లింక్స్ని క్రియేట్ చేద్దామండి. ఏ వాట్ హ్యాపెన్ బటన్ హెచ్ రెఫరెన్స్లో వచ్చేసి యూఆర్ఎల్ని పంపించాలండి, ఓకేనా. యూఆర్ఎల్ హోమ్, ఓకేనా.
ఇక్కడ వచ్చేసి హోమ్. ఓకే, సో ఇంకా ఊరికే రాయకుండా దీన్ని జస్ట్ కాపీ చేస్తాను నేను. ఇంకా ఎన్ని ఉన్నాయి మనకి, రిజిస్టరు, లాగిన్, లాగౌట్, ఓకేనా? సో 4 ఉన్నాయి కాబట్టి 4 క్రియేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రిజిస్టర్. ఓకే, రిజిస్టర్ ఇక్కడ వచ్చేసి ఇది ఇంకా అవసరం లేదు, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాగిన్. ఓకే, లాగిన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లాగౌట్, ఓకేనా? సో ఇక్కడ కూడా లాగౌట్, ఓకేనా? సో ఇవి 4 బటన్స్ అండి, అంటే మెనూ ఐటమ్స్ లాగా క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో అన్నీ నేను రాసేసాక చూపిస్తున్నాను మీకు, ఓకేనా? ఓకే, ఐ థింక్ ఒకసారి ఏదైనా ఎర్రర్ చేసినాం వ్యూస్లో, ఇక్కడైతే చెప్తుంది అది కాంట్రిప్ట్. యా, కాంట్రిప్ట్ కరెక్టే. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దామండి. అయితే మేనేజర్ డాట్ పీవై రన్ సర్వర్, కమాన్. సో ఏదో ఎర్రర్ వచ్చింది. ఓకే, అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, ఇది ఆత్తో. ఓకే, AUTH, ఆత్. ఓకే, సో అదే ఎర్రరు. నెక్స్ట్ వచ్చేసి ఓకే, సక్సెస్ఫుల్గా సర్వర్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళేసి చూద్దామండి, ఓకేనా? హోమ్ పేజ్లో బటన్స్ రావాలి, అలాగే ఇక్కడ చూడండి యూజర్ వచ్చింది, ఓకేనా? సో దీన్ని మనం H1లో పెడదాం కొంచెం బాగా కనిపించడానికి, ఓకేనా? సో ఏమైంది దీనికి, ఇది H1లో పెట్టుకుందామండి. సో ఈ రిక్వెస్ట్ డాట్ యూజర్ని తీసుకుపోయి H1లో పేస్ట్ చేస్తాను, ఓకేనా? సో దట్ అది ఏంటంటే పెద్దదిగా కనిపిస్తుంది అన్నమాట, దానికోసమే, ఓకేనా? సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. చూడండి, ఇందాక నేను అడ్మిన్ ప్యానెల్లో లాగిన్ అయ్యాను కాబట్టి సో ఇక్కడ జేపీ అని వచ్చిందండి, ఓకేనా? సో ఇప్పుడు మనం ఒకసారి అన్ని బటన్స్ క్లిక్ చేద్దామండి. సో హోమ్ పేజ్ రన్ అవుతుంది, అలాగే రిజిస్టర్ పేజ్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లాగిన్ పేజ్ అండి, లాగిన్ పేజ్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ లాగౌట్ ఉందండి, లాగౌట్ క్లిక్ చేస్తే ఇక్కడ జేపీ అని వెళ్ళిపోవాలి, ఓకేనా? వెళ్ళిపోయి ఇది మరలా హోమ్ పేజ్లోకి రావాలన్నమాట, ఓకేనా? అది కదా మనం రాసాం. సో చూడండి, కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయింది, అనానిమస్ యూజర్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం లాగిన్ చేపిద్దామండి, ఓకేనా? ఫస్ట్ అడ్మిన్ లాగిన్ చేపిస్తాను ఇక్కడ నుంచి. సో చూద్దాం. సో టైప్ ఎర్రర్ ఎట్. ఓకే ఓకే ఓకే. సో వ్యూస్లో ఇక్కడ వచ్చేసి ఎర్రర్ ఏంటి, ఎక్వైర్డ్ 1 పొజిషన్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఇక్కడ లాగిన్ యూజర్ ఇచ్చాం కదా. ఒక నిమిషం, రిక్వెస్ట్ కమ యూజర్. ఓకే, సో ఐ థింక్ ఇట్ విల్ వర్క్ నౌ, ఓకేనా? యూజర్ని రిక్వెస్ట్ లాగిన్ రావమని రిక్వెస్ట్ చేస్తున్నట్టు అనమాట, ఓకేనా? సో ఇక్కడ మనం పంపించేసాక ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దామండి. మీన్స్ రీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఓకేనా? సో సర్వర్ కట్ అయినట్టుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం, సర్వర్ రన్ అవుతుంది, అలాగే ఎనానిమస్ యూజర్ ఉంది కదా. సో లాగిన్ మీద క్లిక్ చేసి సో లాగిన్ చేపిస్తాను, ఓకేనా? సో చూడండి, లాగిన్ అయిపోయింది అనమాట, ఓకేనా? మరలా లాగిన్ వచ్చేసింది కదా. అయితే ఇంకొక యూజర్ ఉన్నాడు కదా, నార్మల్ యూజర్ లాగిన్ చేపిద్దాం. సో సన్నా అయితే 25. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో చూడండి, సేమ్ నార్మల్ యూజర్ కూడా లాగిన్ అయిపోయాడు అనమాట, ఓకేనా? సో ఇదండి ఈరోజు వీడియో. సో సక్సెస్ఫుల్గా మనం లాగౌట్ లాగిన్, ఇప్పుడు కావాలంటే మనం లాగౌట్ మీద క్లిక్ చేస్తే మరలా అనానిమస్ యూజర్ వస్తుంది అనమాట, ఓకేనా? సో కంప్లీట్ యూజర్ అథెంటికేషన్స్ అండి, రిజిస్టరు, అథెంటికేషను రెండు కూడా అయిపోయాయి. సో ఇది ఈరోజు వీడియో అయితే. ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే
ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోస్ ఇప్పుడు లాగిన్ లాగౌట్ అలాగే రిజిస్ట్రేషన్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ప్రాజెక్ట్లో మనం వీటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం ఓకేనా. కాబట్టి బాగా నేర్చుకోండి ఓకేనా. ఇంకేదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఓకేనా. ఈ వీడియోస్ని మీ మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.